हेलो व्यूअर्स नेनु मी प्रिया मन तो आदिपुरुष रिव्यू शेयर चेसुकोवडानिकी सिनी क्रिटिक दासरी विज्ञान गारु उन्नारु आयन तो मात्लाडुदाम हाय सर आदिपुरुष मूवी चूसारा सो आदिपुरुष मूवी मन की फस्ट पोस्टर नुंडी ट्रैलर वरकु कूडा चाला कामेंट्स एदुर्कोनिंदी अयिते चाला अंचनालतो आ मूवी इप्पुडु रिलीज अय्यिंदी सो आ मूवी रिव्यू मीरु एला चेप्तारु मीरु मूवी चूसारु मीकु ए विधंगा अनिपिंचिंदी सी बेसिकगा वील एंचुकुन्न स्टोरी एंटंटे రామాయణం చాలా పార్ట్స్ ఉన్నప్పటికీ వీళ్ళు ఎంచుకున్నది అరణ్యకాండ యుద్ధకాండ ఓపెనింగే దశరథ మహారాజు కైకేయి వీళ్ళని అడవుల్లో పంపడం అండ్ భరతుడి పట్టాభిషేకం అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది అండ్ బేసిక్గా ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే రాముడి అరణ్యవాసం అనేది ఒక ఎమోషన్ అది యాక్చువల్లీ సో దాన్ని వీళ్ళు ఎంతవరకు క్యారీ చేశారు అనేది తర్వాత మాట్లాడుకుందాం సీన్ వీళ్ళు ఎలా మాట్లాడారు ఫస్ట్ కథ విషయానికి వెళ్తే వీళ్ళు ఎంచుకున్నది ఇది తెలిసిన కథే కదా బట్ వీళ్ళు అలా ఎంచుకున్నారు ఆ తర్వాత వీళ్ళు అడవుల్లోకి వెళ్ళడం సూర్పణక రావడం ఆవిడ మనసు పడడం ఈయన ముక్కుగోయడం ఆవిడ వెళ్ళి వాళ్ళ అన్నయ్యకి చెప్పడం వాళ్ళ అన్నయ్య వచ్చి సీతమ్మదేవిని అపహరించుకొని వెళ్ళిపోవడం తర్వాత వానరసేనతో ఈయన యుద్ధం చేసి ఏదో రకంగా చక్కబెట్టుకోవడం ఇది వీళ్ళు ఎంచుకున్న రామాయణ నేపథ్యం సో ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకుంటే దశరథుడు మహారాజు దగ్గర నుంచి కైకేయి దగ్గర నుంచి శ్రీరాముడు అరణ్యవాసము అనగానే ఒక బరువైన ఎమోషన్ని మనము ఊహిస్తాం ఏదో చాలా సింపుల్గా అంటే 3 అవర్స్లో ఫ్లైట్ ఉంది వెళ్తున్నాం మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తామని చుట్టాలు వెళ్తారు చూసారా ఇంట్లో నుంచి అలా వెళ్ళిపోయారు చాలా సింపుల్గా అంటే ఏదో ఎక్కడికో వెళ్తున్నారు వీళ్ళు అంతే జస్ట్ 14 ఇయర్స్ ట్రిప్ అయ్యాక మళ్ళీ వచ్చేస్తానులే అన్నట్లుగా వెళ్ళారు బట్ ఆ బరువు లేదు ఆ ఎమోషన్ లేదు మనకి తెలుగు సినిమాల్లో పాత చూస్తే అరణ్యవాసం అంటే అసలు అదే ఒక సినిమాలా కూడా చాలామంది తీశారు అక్కడ నుంచి వాళ్ళు అడుగడుగున అంటే కోట నుంచి రాముడు సీత బయటికి వెళ్ళిపోతున్నారు అడుగడుగున బరువు ఎమోషన్ వీళ్ళందరి ఫేస్లో బాధలు అవి ఇవి లక్ష్మణుడు అయ్యో అనుకోవడం సీతమ్మ తల్లి రాముడితో ఉండనుకోవడం రాముడు పర్వాలేదు అనుకోవడం ఇట్లా ఏవో ఎమోషన్స్ ఉంటాయి అవన్నీ కూడా బరువు బరువుగా చూపిస్తారు ఏం లేదు చాలా సింపుల్గా అట్లా అట్లా వెళ్తున్నట్టుగా వెళ్ళిపోయారు ఇక తర్వాత రావణ్ సూర్పణక రావడం ఆమె మనసు పడ్డం ఈయనేమో నాకు నచ్చలేదని చెప్తే నచ్చలేదు నీకు నచ్చలేదు ఆవిడ రిజెక్ట్ అయ్యారు ఏమైంది అంటే యాక్చువల్గా రామాయణంలో అలా జరిగింది నేను ఈ సినిమా గురించి చెప్తున్నా అంటే వీళ్ళు చేసినటువంటి యాక్షన్ గురించి మనం మాట్లాడుతున్నాం అమ్మాయి వచ్చింది ఐ లవ్ యూ చెప్పింది నీకు నచ్చలేదు నేను ఆల్రెడీ ఐ మ్యారీడ్ అని చెప్పావు అయినా సరే వదలట్లేదు నీకు నచ్చినప్పుడు ఏం చేయాలి జస్ట్ లీవ్ హర్ తెచ్చి ముక్కు కోసావు నువ్వు ఇట్టి అవసరం ఏముంది ముక్కు కోసేసరికి ఆమె హర్ట్ అయింది వెళ్ళి వాళ్ళు అన్నయ్య చెప్పింది నా ముక్కు కోసాడండి ఈయన అని ఆయనకి ఒళ్ళు మండింది ఒళ్ళు మండి వెంటనే వచ్చాడు టైంకి మీ ఆవిడ ఉంది ఉండు మా చెల్లి మా ముక్కుగా వస్తావా అని చెప్పి మీ ఆవిడ పట్టుకొని వెళ్ళాడు సరే ఇంతవరకు ఉంది కానీ ఇక్కడ ఈ సినిమాలో ఇంకో రకంగా ఉంది ఈవిడెళ్ళి వాళ్ళ అన్నయ్యకి నేను ఆయన మీద మనసు పడ్డాను చాలా అందగాడు బాగుంటాడు నాకు దక్కలేదు వాళ్ళ ఆవిడ కూడా చాలా బాగుంటుంది నువ్వు వెళ్ళి తెచ్చుకో అని చెప్తుంది అంటే ఆ రకంగా అంటే మన రామాయణం రామాయణంలో తీల వాళ్ళ ఒక టైప్ ఆఫ్ ఈ నెల ఆవిడ ఎత్తుకురావడం ఆ ఎత్తుకొచ్చే క్రమం కూడా మనకు సీతమ్మ తల్లి సీత గీత దాటింది సీత లక్ష్మణ రేఖ దాటింది సీత గీత దాటింది అంటే ఆ ఎమోషన్ వేరు ఇది అసలు ఆవిడేదో వచ్చేసింది చాలా సింపుల్గా వచ్చిన గ్రాఫిక్ చూపించాడు ఈయన ఏదో ఆ తాళ్లతో మర్రి ఊడలతో ఆమె చేసేసింది అలా అలా గాల్లో తేలుతా తేలుతా వచ్చేసింది అది కూడా ఒక మ్యాజిక్ షో లాగా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీల్ దాన్ని మనకి అమ్మో సీతమ్మ తల్లి వెళ్తుంది రావణుడు ఎత్తుకెళ్తున్నాడు అనే ఫీలింగ్ రాదు అక్కడ రాదు ఆయన సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వెళ్ళే క్రమం కూడా చప్పగా ఉంటుంది అండ్ ఆ ఫైట్ సీన్స్ కూడా ఏదో రకంగా ఒక యాక్షన్ సినిమాల్లో చూసినట్టు ఉంటుంది తప్ప రాముడి సినిమా చూసిన ఫీలింగే రాదు అండ్ ఇకపోతే ఆ ఫీల్ ఎందుకు రాదు అంటే రామనామం లేకుండా రామాయణం ఎవరు తీరు బట్ ఇక్కడ ఆ జై శ్రీరామ్ పాట తప్ప అసలు రామనామే లేదు సినిమాలో ఈయన పేరు రాఘవ హీరోయిన్ జానకి హనుమంతుడు బజరంగ్
లక్ష్మణుడు శేషు శేషు ఏ వాళ్ళకి పేర్లు అలా పెట్టుకున్నాను. ఇంకా రావణుడు లంకేష్ అలా పేర్లు పెట్టేసరికి అంటే ప్రజెంట్ జనరేషన్కి కొంచెం ఈజీగా అర్థం కావాలన్నారు కదా, అది ఈజీగా లేదు, అన్ఈజీగా ఉంది. అంటే మనకు ఆల్రెడీ తెలిసిన స్టోరీ, తెలిసిన నేమ్స్ కాబట్టి వేరే విధంగా తీసుకోలేకపోతున్నారు జనాలు. ఎవరు తీసుకోలేకపోతున్నారు. అండ్ పోనీ వీళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఏమన్నా ఇరగదీశారా అనుకుంటే, యాక్టింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి కాస్ట్యూమ్స్ అండ్ మేకప్ కంఫర్ట్గా ఉండాలి. రాముడికి ప్రభాస్కి ఇక్కడ విగ్గు ఓకే, జబర్దస్తులు బాగా పెడతారు. ఇంకా చెప్పాలంటే అతికించేసారు ఇక్కడ నుంచి ఇట్లా నున్నగా ఉంటుంది. అంటే ఏ సీన్లో ఇలా చూసినా అటు తిప్పినా ఇటు తిప్పినా ఆ ఫీల్ రాదు. మళ్ళీ ఏదో బరువుగా ఒక విగ్గు పెట్టినట్టు ఇట్లా టపా టపా కొట్టేసినట్టు అండ్ ఇలా ఉన్నట్టు అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ రాదు. ఇంకా వానర్ సేన అంటే ఐ మీన్ చింపాంజీ సేన, వాళ్ళ యాక్షన్ సీక్వెన్స్లు ఒక రకంగా ఉంటాయి. ఏ కోస్ అన్న చూసినా సరే రామాయణం చూసిన ఫీలింగ్ ఎవరికి రాదు. అఫ్కోర్స్ వీళ్ళు ఆ ఫీలింగ్ రాకుండానే సినిమా తీశారు, చాలా జాగ్రత్త పడ్డారు. పొరపాటున ఎక్కడన్నా రాముడు ఫీలింగ్ వచ్చేస్తుందేమో అని చెప్పి ఎక్కడా రాకుండా వీళ్ళు జాగ్రత్త పడ్డారు. ఓం రావుతో కూడా అలాగే తీశాడు. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పర్వాలేదు, సినిమా నిలబెట్టిన అంటే మ్యూజిక్ బాగుంది. అంటే ఈ సినిమా స్థాయి ప్రకారంగా మ్యూజిక్ ఓకే, బట్ అంతే తప్ప ఒక రేంజ్లో ఉందని చెప్పలేము. అండ్ సాంగ్స్లో మనకంతా డబ్బింగ్ ఫీలింగే వస్తుంది. హిందీలో తీసి తెలుగు డబ్ చేసిన పాటలు ఎలా ఉంటాయి అలా ఉంటాయి. ఇంకా వీటికంటే భజనలు బెస్ట్, భజనల పాటలు కూడా చాలా బాగుంటాయి. వాళ్ళ పాప తన్మయత్వంతో ఊగిపోతూ ఉంటారు. ఇక్కడ అది అసలు ఫీలింగే రాదు, ఏంటబ్బా ఇది ఇలా ఉంది అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా థియేటర్ విషయానికి వస్తే ప్రభాస్ ఫ్యాన్సెస్ అందరి అయితే ఇందులో ఏమంత కనిపించలేదు. బట్ ఒక విషయాన్ని మెచ్చుకోవాలి, అందరు కూడా పొద్దు పొద్దున ఏదో గుడికి వెళ్తున్నట్టు, పద్ధతిగా ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు చక్కగా స్నానాలు చేసి నీట్గా వచ్చారు. ఆ ఒక్క విషయాన్ని మెచ్చుకోవాలి, అది బాగుంది. వాళ్ళ ముందే ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లలో వాళ్ళు పెట్టుకున్నారు, ఇట్లా రండి ఇలా చేయండి అలా చేయండి, ఆ రకంగా వచ్చారు. అండ్ మూవీ అయితే చప్పగా ఉంది, నాకైతే రామాయణం ఫీలింగ్ అసలు రాలేదు. ఓవరాల్గా టెక్నికల్ ఆస్పెక్ట్లో చూసినా కూడా టెక్నికల్గా జీరో. వీళ్ళు 500 కోట్లు బడ్జెట్ పెట్టామన్నారు, కానీ 500 కోట్లు కనబడవు మనకి. రావంటారు, రావు అసలు. 500 కోట్లు పెట్టినట్టు కనబడవు మనకి. ఓకే, ఆ కలెక్షన్ వస్తుందా రాదా ఇప్పుడు? మరి కలెక్షన్ ఎందుకు రాదులే, వచ్చేసి వీళ్ళు తీసింది 50 కోట్ల సినిమా, అది 500 అని చెప్పారు. బిజినెస్సే 185, ఆల్రెడీ దే ఆర్ ఇన్ ప్రాఫిట్ కదా. ఇప్పుడు 500 రాకపోతే టెక్నికల్గా వాళ్ళు ఏదో ఫ్లాప్ అంటారు, కానీ దే గాట్ దేర్ అమౌంట్ బ్యాక్, అది పెద్ద విషయం కాదు. ఒక సినిమా ఒక రామాయణంలా చూస్తే దీనికి రేటింగ్ ఇవ్వడానికి నేను మనం సరిపోము, బట్ ఒక సినిమాలా చూస్తే మాత్రం దీనికి బిలో యావరేజ్, నేను 2 రేటింగ్ ఇస్తా అవుట్ ఆఫ్ 5. ఓకే, అది మీ ఒపీనియన్. లేదంటే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చి మిమ్మల్ని అనుకొట్టేస్తారు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మన దాసర్ విజ్ఞాన్ గారు ఆయన ఒపీనియన్ చెప్పారు. సో మీరు కూడా మూవీకి వెళ్ళండి, చూడండి, కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్స్ అన్ని కూడా తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.